వెల్కమ్ టు చిన్నకాస్ కిచెన్ శ్రీ షిరిడి సాయి సచ్చరిత్రము ఇరవై మూడవ అధ్యాయము ఈ అధ్యాయంలో మొదట యోగము ఉల్లిపాయ దీని గురించి చెప్పారనమాట ఒకనాడు యోగాభ్యాసం చేసే సాధకుడు ఒకడు నానాసాహెబ్ చందోకర్తో కలిసి షిరిడీకి వచ్చాను అతడు యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములు చదివాను తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను కానీ అనుభవం ఏమీ లేకుండాను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంతసేపు అయినా ఉండలేకుండెను సాయిబాబా తన ఎడ ప్రశాంతడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పిదరు అని అనుకునేను ఈ లక్ష్యంతో అతడు షిరిడీకి వచ్చాను అతడు మసీదుకు పోయి చూసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినిచుండ్రి దీనిని చూడగానే అతని మనసులో ఒక ఆలోచన వదిలేను రుచి లేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినివాడు నా కష్టంను ఎట్లు తీర్చగలడు నన్ను ఎట్లా ఉద్ధరించగలడు సాయిబాబా అతని మనస్సులో మిగిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో ఇట్టను నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలేను అది విని యోగి ఆశ్చర్యపడెను వెంటనే బాబా పాదములపై బడి శరణాగతి చేసెను స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరములను బడసను ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడై బాబా ఊది ప్రసాదములతో ఆశీర్వచనంతో షిరిడీ విరిచెను పాము కాటు నుండి శ్యామాను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడు పండు జీవుని పంజరములోనున్న రామచరికతో సరిపోల్చి రే రెండును బంధింపడినవి ఉన్నవి ఒకటి శరీరములోను రెండవది పంజరమునందును రెండును తమ ప్రస్తుతి స్థితియే బాగున్నది అని అనుకొనిచున్నవి సహాయకుడు వచ్చి వారిని బంధముల నుండి తప్పించగానే అప్పుడు వాటికి నిజము తెలియను భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించిన బంధ విముక్తులను చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును అప్పుడే గతించిన జీవితము కంటే రానున్న జీవితమే గొప్పదని గ్రహించరు గత అధ్యాయములో మిరీకరికి రానున్న అపాయమును కనిపెట్టి దాని నుండి అతను తప్పించి కథ వింటిమి అంతకంటే ఘనము కథను ఇచ్చట వినదము ఒకనాడు శ్యామాను విషసర్పము సర్పము కడిచెను అతని చిటిక నవీలను పాము కరుచుటచే శరీరములోనికి విషము వ్యాపించడం మొదలుపెట్టెను బాధ ఎక్కువగా ఉండెను శ్యామ తాను మరణించదును అని అనుకునేను స్నేహితులు అతని వీరోభాగుడికి తీసుకొని పోవ నిర్ణయించరీ పాము కాట్లు అక్కడ బాగుచేచుండరి కానీ శ్యామ తన వీరూబాయగు బాబా వద్దకు పరిగె పరిగెడను బాబా అతన్ని చూడగానే కోపంతో వాన్ని తిట్టడం ప్రారంభించను ఓరి పిరిగి పురోహితుడ పైకెక్కవద్దు ఎక్కి ఎక్కడికో ఏగునో చూడము అని బెదిరించు అతని ఇట్లు గర్దించను పో వడిలి దిగు దిగు దిగిపోము బాబా ఇట్లా కోపో దిగుటగా చూచి శ్యామ మిక్కిలు విశ్వం చెందను నిరాశ చెందను అతడు మసీదును తన ఇల్లుగా బాబా తన ఆశ్రయముగా భావించుండెను బాబా తన పట్ల తన అట్లా తరిమివేశించు తాను ఎక్కడికి పోగలడు అతడు ప్రాణముందు ఆశ వదులుకొని ఊరకుండెను కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు పోయి కూర్చొని ఇట్లను భయపడవద్దు ఏమాత్రము చింతించకు ఈ దయామైడైన ఫకీర్ని తప్పక రక్షించును ఇంటికి పోయి ఊర కూర్చుండము బయటకు పోవద్దు నా ఎంత విశ్వాసం ఉంచము భయపడకము ఆందోళన పడవద్దు ఇట్లని శ్యామాని ఇంటికి పంపించను వెంటనే బాబా తాత్యాపాటిలను కాకాసాహెబ్ దీక్షితిని అతని వద్దకు పంపి తనకిష్టమైన వచ్చిన తినవచ్చుననియో గృహములోనే తిరగవచ్చుననియో కానీ పడుక్కోరాదనియో ఈ సలహా ప్రకారం నడుచుకోమనను కొద్ది గంటల్లోనే శ్యామ బాగుపడెను ఈ పట్టున గప్త్యం దుంచుకోవాల్సిందేమనగా బాబా పలికిన ఐదు అక్షరముల మంత్రము పో వెడలి పొమ్ము దిగువకు పొమ్ము దిగిపో ఇవి శ్యామాను ఉద్దేశించినవి కాక విషమునకు ఆజ్ఞాపించిన మాటలు ఆ విషము పైకి ఎక్కరాదనియు అది శరీరం అంతయు వ్యాపించరాదని బాబా ఆజ్ఞాపించిరి మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలే వారే మంత్రము ఉపయోగింపనవసరం లేకుండాను మంత్ర బియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగ ఉపయోగించవలసిన అవసరం లేకుండాను శ్యామ జీవితం రక్షించడంలో వారి పలుకులే అత్యంత శక్తివంతమైనవి ఎవరైనా ఈ కథ కానీ ఎంత ఇతర కథలు కానీ వినొచ్చో బాబా పాదముని ఎంత స్థిరమైన నమ్మకం కలుగను మహా మహామాయను మహాసముద్రాన్ని దాటకు బాబా పాదములను హృదయములలో ధ్యానించవలను తర్వాత కథ కలరా రోగము ఒకప్పుడు షిరిడీలో కలరా రోగము భయంకరంగా చెలరేగుచుండెను గ్రామవాసులు మిక్కిలు భయపడిరి వారు వారి ఇతరులతో రాకపోకలు మానేరి గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి రెండు అత్యవసర నియమాలను చేసిరి కలలా నిర్మూలన ప్రయత్నించరి అది ఏమనగా కట్టెల బండలు గ్రామంలోనికి రానియకూడదు రెండోది మేకలను గ్రామంలో కొయ్యరాదు ఎవరైనా వీరిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయాలని తీర్మానించరి బాబాకి ఎంత ఒట్టి చేదస్తామని తెలియను కాబట్టి బాబా ఆ చట్టం లక్ష్యపెట్టలేదు ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలో ప్రవేశించుండెను ఊరిలో కట్టెల కరువు ఉన్నదని అందరికీ తెలియను అయినప్పటిని కట్టిన బండిని తరిమిపోయేటకు ప్రయత్నించుండరి బాబా ఆ సంగతి తెలుసుకొని వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుపోమని ఉత్తర్విచ్చాను బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పటకు ఎవరూ సాహసించలేదు ధ్వని కొరకు కట్టెలు కావాల్సి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను నిత్యాగ్నిహోత్రం వలె బాబా తన జీవితం అంత ధునిని వెలిగించునే ఉండెను అందులో కైన వారిని కట్టెలకు అవసరం కనుక వాటిని నిల్వ చేయవారు బాబా గృహము అనగా మసీదు ఎల్లప్పుడూ తెరిచియే ఉండేది ఎవరైనా పోవచ్చును దానికి తాళంతో పని లేదు కొందరు తన ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోయేటివారు అందుకు బాబా ఎప్పుడునూ గొనుక్కొని వారు కాదు ఈ ప్రపంచమంతయో దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి ఎంతనూ శత్రుత్వం ఉండేది కాదు వారి పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉన్నట్లకై ఇట్లా గురుభక్తిని పరీక్షించుట రెండవ బంధనం ఏమనగా బాబా ఎట్లా ధిక్కరించినా చూతము నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకి తీసుకుని వచ్చేది ఆ ముసలి బేక దుర్బలమునకు చావుకు సిద్ధముగా ఉన్నది ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా అచటనే ఉండెను సాయిబాబా అతని ఒక కత్తివేటుతో నరికి బలి బడే బడేబాబాకు చెప్పాను ఈ బడేబాబా ఎందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము ఆయన ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చోబెట్టుకుని ఉండేవాడు చిలుమును చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేటివారు మధ్యాహ్న భోజన సమయం సాయిబాబా సాధారణంగా బడేబాబాను పిలిచి ఎడం పక్కన కూర్చుండ పెట్టుకుని భోజనం ప్రారంభించేవారు దక్షిణ రూపముగా వసూలైన పైకం నుంచి ఆయనకు దిన ఒక్కటికి యాభై రూపాయలు సాయిబాబా ఇచ్చుండేటివారు బడేబాబా పోనప్పుడు నూరు అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు అట్టిది బాబాకు వారికి గల సంబంధము సాయిబాబా వారిని మేకను నరుకము అని అనగా అనవసరముగా దాని చంపనేలాని బడే బాబా నిరాకరించను అప్పుడు సాయిబాబా శ్యామానా పని చేయమనను అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాను ఎందుకనగా కత్తిని తెప్పించిరు తెలుసుకొనుట పేమట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనను ఇంకో తెచ్చుటకు శ్యామా పోయాను కానీ వాడ నుండి త్వరగా రాలేదు తర్వాత కాకా సాహెబ్ వంతు వచ్చాను వారు మేలు బంగారమే కానీ దాన్ని పరీక్షించబడను ఒక కత్తి తెచ్చి దొరకమని బాబా ఆజ్ఞాపించను అతడు సాఠేవాడకు పోయి కత్తిని తెచ్చను బాబా ఉత్తరు కాగానే దాని నరుకుటకు సిద్ధంగా ఉండను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అన్నది ఎరుక్కుండది హింసించి పనులను చేయుట చేయుట యందు ఇష్టము లేని అయినప్పటికీ మేక నరుగుటకు సంసిద్ధులయ్యాను బడే బాబా బాబాను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుచుండేనని అందరూ ఆశ్చర్యపడుచుండేది అతడు తన దోవతను ఎత్తి బిగించి కట్టుకొనెను కత్తిని పైకెట్టి బాబా ఆగింకి ఎదురు ఎదురుచూచుండెను బాబా ఏమి ఆలోచించేటివి నరుకుము అనను అతని చేతిలో నన్ను కత్తి మేక ఎప్పుడు సిద్ధంగా ఉండటం బాబా ఆగుమనెను ఎంతటి కఠినాత్ముడవు బ్రాహ్మణవేమి నువ్వు మేకని చంపెదవా అని అడిగెను బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఇట్టను నీ అమృతం వంటి పలుకులే మాకు చట్టము మాకింక చట్టం ఏమయో తెలియదు నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తిని దుంచుకుందాము నీ రూపమును ధ్యానించుచు రాత్రిం పవడ నీ ఆజ్ఞను పాటించము అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు దానిని మేము విచారించము అది సరి అయినదా కాదా అని దాని గురించి వాదించము తర్కించము గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటే మా విధి మా ధర్మము అని చెప్పారు బాబా తామే మేకను చంపి బలివేసిందని చెప్పిరి మేకను తకియా అనే చోట చంపుటకు నిర్ణయించిరి ఇది పకీరులు కూర్చుని స్థలము దానికి నచ్చిన తీసుకుపోయినప్పుడు మార్గమధ్యమున అది ప్రాణాలను విడిచిపెట్టెను శిష్యులు ఎన్ని రకములు చెప్పుచు ఈ అధ్యాయమును హేమాట పంతు ముగించుచున్నారు శిష్యులు మూడు రకములు ఒకటి ఉత్తములు రెండు మధ్యములు మూడు సాధారణములు గురుములకు ఏవి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దాన్ని నెరవేర్చేవారు ఉత్తమ శిష్యులు గురువు ఆజ్ఞానం అక్షరములా నెరవేర్చువారు మధ్యములు మూడవ రకం వారు అడుగడుగునకు తప్పులు చేయచు గురువాగ్ను వాయిదా వేసెదరు శిష్యున శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలేను తోడుగా బుద్ధి కుశలత ఊరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు ఉచ్ఛ్వాస నిశ్వాసములు బంధించుట గాని హఠయోగము కానీ ఇతర కఠినమైన సాధనములన్నయ్యూ అవసరము అనవసరము పైన చెప్పిన గుణములు నలవర్చుకున్నచో వారు ఉత్తరోత్తర ఉపదేశములకు అర్హుతులగరు అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గములు నడిపించరు వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము చమత్కారముల గురించి చెప్పుకుందము ఇది ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణము శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై